నమస్తే గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా చీపెస్ట్ 4K QLED ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఎందుకంటే క్యూఎల్ఈడీలు ఇంత తక్కువ బడ్జెట్ అయితే రావట్లేదు. ఇది మనం బై చేసింది 55 inches టీవీ సెన్స్ కంపెనీ నుంచి. ఆల్రెడీ చిన్న షార్ట్ పెట్టాను, మీకు తెలిసే ఉంటుంది. సెన్స్ 55 inches 4K క్యూఎల్ఈడీ అన్నమాట. గూగుల్ టీవీ ఇంటర్ఫేస్లో అయితే వస్తుంది. SDR10 సపోర్ట్, HLG సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ యొక్క టీవీలో 20 watts ఆడియో అవుట్పుట్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఈ యొక్క టీవీలో వీళ్ళు లుమి సెన్స్ ప్యానెల్ తోడు అయితే తీసుకుంటే వస్తున్నారైతే చెప్తున్నారు. సో అన్నిటి గురించి డీటెయిల్గా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం, ప్లే చేద్దాం, వీడియోస్ని ఆడియోస్ పరంగా విందాం, బిల్డ్ క్వాలిటీ పరంగా చెక్ చేద్దాం, అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నిటి గురించి అయితే చెక్ చేద్దాం. ఎందుకంటే మీరు పెట్టే ప్రతి ఒక్క పైసా టీవీ మీద మంచి పిక్చర్ క్వాలిటీ మీకు ప్రొవైడ్ చేసేది, మీకు అందించాలని నా యొక్క తాపత్రయం. సో మీ యొక్క సపోర్ట్ ఖచ్చితంగా అయితే ఉంటుంది అయితే అనుకుంటున్నాను. ఈ యొక్క టీవీ వచ్చేసరికి వీళ్ళు డావిన్సీ సిరీస్లో అయితే తీసుకెళ్తే వస్తున్నారు. ఇది 65 inches అయితే ఉంది, 55 inches టీవీ అయితే ఉంది. అండ్ ఇది 55 inches టీవీ, 65 inches టీవీ కూడా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. బై చేయాలని కూడా బై అయితే చేయండి. అండ్ మరి 55 inches టీవీ ఎంత కొన్నాను బయ్య అన్నట్లయితే 34,000 rupees అయితే ఉందన్నమాట ఫ్లిప్కార్ట్లో. అండ్ బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేస్తే 14% ఈఎంఐ ట్రాన్జాక్షన్స్ అయితే ఇస్తున్నారు, అది గుర్తుంచుకోండి. అది వేస్తే మనకు కొంచెం తక్కువ అయితే అవుతుంది, 32,000 వరకు అయితే వస్తుంది. అది ఈఎంఐ ట్రాన్జాక్షన్ లేకపోతే మాత్రం జస్ట్ 1,000 rupees వరకు అయితే వచ్చేసి 33,000కి అయితే వస్తుంది అన్నమాట. ఎక్కువ కూడా ఆఫర్స్ అయితే లేదు కానీ, బట్ ఎందుకంటే చాలా చీపెస్ట్కి అయితే దొరుకుతుంది అన్నమాట. 30,000లోనే మనకు 55 inches 4K QLED దొరుకుతుంది అంటే మీరు ఒకసారి అయితే ఆలోచించండి. ఎందుకంటే 4K LED టీవీ కొనే బదులు ఈ యొక్క QLED టీవీస్ కొనొచ్చు అని అయితే నేనైతే గట్టిగా నమ్ముతానమాట. ఎందుకంటే పిక్చర్ క్వాలిటీ బెటర్గా అయితే ఉంటుంది కాబట్టి. సో కలర్స్ కూడా చాలా వైబ్రెంట్ కలర్స్ అయితే కనబడతాయి కాబట్టి. సో అందుకే అంటాను క్యూఎల్ఈడీకి అయితే వెళ్ళిపోమని. సో మరి చూద్దాం మరి పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంటుందో అనే దాని గురించి. అప్పటి వరకు అలా వెళ్ళిపోకుండా ఇలా చూస్తుంటున్నట్లయితే ఒక్కసారి లైక్ చేయండి, అండ్ అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఇంకా డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే 365 డేస్లో జరిగే అన్ని డీల్స్ అనేవి మీకైతే పోస్ట్ అయితే చేస్తుంటాను, అవి మిస్ అయితే కావద్దు. ఈ యొక్క టీవీ తగ్గినా పెరిగినా కూడా అయితే పోస్ట్ అయితే చేస్తాను. ఈ యొక్క టీవీనే కాదు, చాలా టీవీస్, మొబైల్స్, సౌండ్ బార్స్, ఎన్నో ఉంటాయన్నమాట. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు. ఇంకోటి ఏంటంటే కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో అన్బాక్సింగ్కి. ఫ్రెండ్స్, బాక్స్ మీద మీరు కంటెంట్ ఒకసారి అయితే చూసుకోవచ్చు. మిడిల్లో వచ్చేసరికి సెన్స్ లోగో అయితే కనబడుతుంది, దాని కిందనే గూగుల్ టీమ్ అని అయితే కనబడుతుంది. ఓకే గూగుల్ అయితే ఉంది. పైన టాప్ ఆఫ్ ది పొజిషన్లో వచ్చేసరికి 4K లూమి సెన్స్ క్యూఎల్ఈడీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే వీళ్ళు తీసుకొచ్చిన సిరీస్ వచ్చేసరికి డావెన్సి సిరీస్ అనమాట. ఇక్కడ మోడల్ నెంబర్ అయితే ఉంది, చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి లెట్స్ మేక్ ఏ సెన్స్ అని అయితే వీళ్ళైతే హ్యాష్టాగ్ తోటైతే ఈ యొక్క టీవీని అయితే వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం ఫ్రంట్ ఆఫ్ ది బాక్స్ ఇలా అయితే ఉంటుంది. క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. అండ్ అలాగే మనం సైడ్స్ కూడా అయితే చెక్ చేద్దాం. సో సైడ్స్ కూడా మీరు చెక్ చేసినట్టయితే ఇక్కడ ఒకసారికి వీళ్ళు కొన్ని క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ అని, ఓకే గూగుల్ అని, డావెన్సి సిరీస్ అని, అండ్ క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ అని అయితే ఇలా అయితే ఇస్తున్నారు. సో అంతే, ఏమైతే లేదు, మనకు అన్ని యాప్స్కు సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు ప్రైస్ అనేది చెక్ చేసుకోవచ్చు. బాక్స్ మీద వచ్చేసరికి మనకు 59,000 rupees అయితే ఉందన్నమాట. కాకపోతే వీళ్ళు వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో జస్ట్ 34,000 rupees అయితే 55 inches టీవీని అండ్ 49,000 అయితే 65 inches టీవీని అయితే తీసుకుని అయితే వస్తున్నారు. బాక్స్లో ప్రొవైడ్ చేసిన కంటెంట్ మనకు ఒక పవర్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే రెండు టేబుల్ స్టాండ్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ టేబుల్ స్టాండ్స్ వచ్చేసరికి ప్రీమియంగా అయితే కనబడుతున్నాయి, కాకపోతే ఇవేసరికి మనకి మెటల్ అయితే తీసుకురావట్లేదు. వీళ్ళు వచ్చేసరికి టోటల్ ప్లాస్టిక్ టూట్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం ప్లాస్టికే, బట్ మనకు సిల్వర్ కోటింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫినిషింగ్ కూడా చాలా బాగా అయితే ఉందని చెప్పుకోవచ్చు వీటిది. అండ్ మనకు గ్రిప్పింగ్ కూడా అయితే చాలా బాగా అయితే తీసుకుని అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక రబ్బర్ గ్రిప్స్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది, టీవీ మనకు కింద పడకుండా ఉండడం కోసం అనమాట. సో టేబుల్ స్టాండ్స్ కూడా కొంచెం ప్రీమియంగా అయితే ఉన్నాయి. ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాలంటే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. అలాగే మనకు ఒక యూజర్ మ్యానువల్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీటిలో అయితే ఉంటుంది, ఈ టీవీ గురించి. అలాగే మనకు బాక్స్లో వారంటీ కార్డు కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, లోపల ఇన్ఫర్మేషన్ వారంటీ గురించి అయితే ఇచ్చారనమాట. ఈ ఆడియో వీడియో కేబుల్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 AAA బ్యాటరీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్ స్టాండ్ ఫిట్ చేసుకోవడానికి స్క్రూస్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. గుడ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క బాక్స్లోనే
వాల్ మౌంట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మనం బయట బై చేయన అవసరం కూడా అయితే లేదు. ఇంత తక్కువ బడ్జెట్లో క్వాలిటీ తీసుకొచ్చారు, అలాగే వాల్ మౌంట్ కూడా అయితే ఒక గుడ్ ప్లస్ పాయింట్ అయితే అవుతుంది అనమాట ఈ యొక్క టీవీకి. సో గైస్ ఫైనల్లీ మనం మాట్లాడుకుంటే రిమోట్ ఒకసారికి చూడడానికి ప్రీమియంగా అయితే కనబడుతుంది, అలాగే స్లిమ్గా అయితే కనబడుతుంది, అండ్ మినిమలిస్ట్ డిజైన్ అయితే కనబడుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు బాటంలో వచ్చేసరికి సెన్స్ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది, అండ్ మనకి అలాగే డెడికేటెడ్ బటన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, అండ్ అలాగే మన గూగుల్ అసిస్టెంట్ కూడా డెడికేటెడ్ బటన్ ప్రొవైడ్ చేస్తూ అలాగే యూజర్ యొక్క మెనూ బటన్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ సరికి టెక్స్చర్ ఫీలింగ్ అయితే ఇచ్చారనమాట ఈ యొక్క రిమోట్లో. అండ్ మినిమలిస్టిక్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుంది ఈ యొక్క బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాలంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు టాప్ పొజిషన్లో చెక్ చేసుకోవచ్చు మినీ ఏవీ ఇన్పుట్ పోర్ట్, ఇదొకసారికి యాంటీనా పోర్ట్, రెండు యూఎస్బీ పోర్ట్స్ అయితే ఇచ్చారు. రెండు యూఎస్బీ వచ్చేసరికి 2.0K సపోర్ట్ అయితే చేస్తాయి. 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. మరి 3 HDMIలో వచ్చేసరికి ఒకటి ARSకి అయితే ఖచ్చితంగా అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ మిగతా వచ్చేసరికి అన్ని 2.0 అనుకుంటా నేనైతే. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు డిజిటల్ ఆప్టికల్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ల్యాన్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 3.5mm జాక్ అయితే ప్రొవైడ్ అయితే చేయటం లేదన్నమాట ఈ యొక్క టీవీలో. సో చూసారు కదా ఇలా మన కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సెన్స్ 4K క్యూఎల్ఈడి 55 inches టీవీ బాక్స్లో వచ్చినా కంటెంట్ మీరు చెక్ చేశారు. మరి ఈ టీవీని ఈజీగా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇది గూగుల్ టీవీ ఇంటర్ఫేస్తో అయితే వస్తుంది కాబట్టి మీ యొక్క మొబైల్లో గూగుల్ హోమ్ యాప్ ఇన్స్టాలేషన్ చేసుకొని ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యారంటే చాలు, సింపుల్ వేలో మీకు టోటల్గా జీమెయిల్ అకౌంట్ యాడ్ అయిపోతుంది మొబైల్ ఈ యొక్క స్మార్ట్ టీవీలో. అలాగే వైఫై కూడా ఆటోమేటిక్గా యాడ్ అయితే అయిపోతుంది జస్ట్ మీరు మొబైల్లో పాస్వర్డ్ ఇచ్చినట్లయితే. సో ఇలా ఫెంటాస్టిక్గా గూగుల్ హోమ్ యాప్ ద్వారా మీరైతే సింపుల్గా ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ టీవీ ఇంటర్ఫేస్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోలేదు బికాస్ ఆఫ్ దాట్ గూగుల్ టీవీ ఇంటర్ఫేస్. ఆల్రెడీ మీకు అయితే చెప్పాను గూగుల్ టీవీ ఇంటర్ఫేస్ అనేది ఫాస్ట్గా స్పీడ్గా రెస్పాన్సివ్ అనేది ఉంటుంది. అండ్ యాప్ అయితే చాలా ఫాస్ట్గా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ రీడిజైన్ కూడా చేయడం అయితే జరిగింది కదా. సో ఇలా అయితే ఉంది. కానీ ఇక్కడ వచ్చేసరికి యాప్స్ అనే సెక్షన్ అయితే ఉంటుంది. యాప్స్ అనే సెక్షన్లోనే మీకు చాలా చాలా యాప్స్ అనేవి మీకు అయితే ప్రొవైడ్ అయితే చేశారు, లేదా మీకు యాప్ నేమ్ తెలిసిన సెర్చ్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా మనకు ఒక యాప్ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు, ప్రతి ఒక్క యాప్ నుంచి అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ మరొకటి ఏంటి అంటే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి ఇన్బిల్ట్ ఓటీటీ అప్లికేషన్స్ కూడా ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ మీకు కనబడుతున్న ప్రతి ఒక్కటి ఇన్స్టాలేషన్ చేసి వచ్చిందనమాట. మరి నెక్స్ట్ ఈ టీవీ గూగుల్ టీవీ కదా, బట్ దీనిలో మనకు ఆండ్రాయిడ్ 11 తోటి ఇంటిగ్రేట్ అయితే చేశారు. ఆండ్రాయిడ్ 11 విత్ గూగుల్ టీవీ తోటి అయితే వస్తుంది ఈ టీవీ. అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరేజ్ వచ్చేసరికి యాక్చువల్గా 2GB ర్యామ్ అయితే ఉంటుంది, 16GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆల్ యాప్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత 11GB ఫ్రీ స్పేస్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు, 11GB చాలా ఎక్కువగా అయితే ఉంది. మరి ఇప్పుడు ఈ టీవీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో వచ్చేసరికి ఈ టీవీ కూడా బాగానే అయితే ఉంది. ఎందుకంటే బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ టీవీ ఏవైతే స్టాండ్స్ అయితే ఉన్నాయో ఇవి ప్లాస్టిక్ స్టాండ్స్ అని మీకు తెలుసు, మెటల్ ఇచ్చి ఉంటే ఇంకా సూపర్గా అయితే ఉండదు ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు మెటల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే కనెక్టివిటీ ఆప్షన్లో వచ్చేసి అక్కడ మాత్రమే మనకు ప్లాస్టిక్ని అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇది 3 sides బెజలెస్ డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బాటంలో సరికి ఒక సన్నని ఫ్రేమ్, అది కూడా ప్లాస్టికే. అండ్ మిడిల్లో వచ్చేసరికి సెన్స్ లోగో ఇచ్చేసి చూడడానికి మాత్రం చాలా సూపర్గా అయితే తీసుకొని అయితే వచ్చారు. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం టేబుల్ స్టాండ్స్ తోటి వాల్ మౌంట్ కాకుండా టేబుల్ స్టాండ్స్లో ఇలా టేబుల్ మీద పెట్టినప్పుడు ఈ టీవీ అనేది ఇలా అయితే మనకు ఫ్లో అయితే అవుతూ ఉందన్నమాట, ఊగుతుందని చెప్పుకోవచ్చు. సో చాలా టీవీస్ ఊగాయి, నేను మీకు ఇంతకుముందు కూడా నేను చాలా టీవీ చూపించాను, బట్ అవి కొంచెం అయితే ఊగేవి. బట్ ఇవి ఏంటంటే ఫాస్ట్గా అయితే ఊగుతూ ఉందన్నమాట. ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ అనమాట, కొంచెం ఇక్కడ కొంచెం వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసేసుకుని ఉంటే బాగుండేమైతే అనిపించింది. కాకపోతే ఇక్కడ టీవీ అనేది అయితే మీకైతే పడదు కానీ, బట్ అలా అయితే ఇలా అయితే ఊగుతూ ఉంటుంది. అదొక్కటి చూసుకోవాల్సింది, నెక్స్ట్ టైం చూసుకుంటే బెటర్గా అయితే ఉండేదేమో సెన్స్ టీవీ. సో చూద్దాం మరి నెక్స్ట్ టైం ఇంకొంచెం బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి ఇదే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెటల్ స్టాండ్తో తీసుకొస్తారా చూద్దామా, మరి వెయిట్ చేద్దాం దానికోసం. మరి నెక్స్ట్ ఈ టీవీలో వచ్చేసరికి చాలా చాలా పిక్చర్ మోడ్స్ అయితే ఉన్నాయి, సౌండ్ మోడ్స్ అయితే ఉన్నాయి.
ఈ టీవీ పిక్చర్ మోడ్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు కనబడుతున్న ఏవైతే పిక్చర్ మోడ్స్ అయితే ఉన్నాయో అన్ని ఇచ్చారు. అండ్ కానీ ఇక్కడ పవర్ సేవింగ్ మోడ్ అయితే ఇచ్చారు, అదే ఎనర్జీ సేవింగ్ మోడ్ అయితే ఇచ్చారు. ఎనర్జీ సేవింగ్ మోడ్లో వచ్చేసరికి మీకు ఎనర్జీని అయితే అంటే పవర్ని అయితే సేవ్ చేసి అయితే మీకు ఏదైతే ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ అనేది చూపిస్తుంది అనమాట. కాకపోతే మీకు ఏదైతే వివిల్లో పెట్టుకుంటే మాత్రమే మీకు పంచి కలర్స్ అయితే కనబడుతున్నాయి ఎనర్జీ సేవింగ్ మోడ్లో కంటే. అలాగే ఇది డాల్బీ అట్మాస్ తోడైతే వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు డాల్బీకి సంబంధించిన ఏవైతే మోడ్స్ అయితే ఉన్నాయో ఆ మోడ్స్ అనేవి ఇక్కడ మీకు అయితే కనబడుతున్నాయి. కానీ ఇక్కడ ఒక మంచి గుడ్ ఆప్షన్ అయితే ఉంది ఈ యొక్క టీవీలో, హెల్త్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. లైక్ మనం రాత్రి వేళలో ఈ యొక్క హెల్త్ ఆప్షన్ని మనం పెట్టుకున్నట్లయితే చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ హెల్త్లో వచ్చేసరికి మీకు నైట్ మోడ్ అయితే ఉంటుంది, అలాగే ఐ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, ఆటో వాల్యూమ్ అయితే ఉంటుంది. నైట్ మోడ్లో వచ్చేసరికి మనం షెడ్యూల్ అయితే చేసుకోవచ్చు, ఒక టైం నుంచి ఒక టైం వరకు షెడ్యూల్ చేసుకుంటే ఈజీగా మనకు ఆ టైంకి ఆ టైం నుంచి ఆ టైం వరకు నైట్ మోడ్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. తర్వాతకి వచ్చేసరికి ప్రొటెక్షన్ అయితే ఉంది, ఐ ప్రొటెక్షన్లో ఆన్ ఆఫ్ ఇచ్చారు. తర్వాతకి ఫ్లో నైట్ మోడ్ అయితే ఇచ్చారు, అంటే ఫ్లో నైట్ మోడ్ పెట్టుకోగానే మీకు రాత్రి వేళలో ఐ ప్రొటెక్షన్ అనేది ఆన్ అయితే అయిపోతుంది అనమాట. అలాగే ఆటో వాల్యూమ్ కంట్రోల్ అయితే ఉంది, ఇక్కడ కూడా మనం ఆన్ ఆఫ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఫ్లో నైట్ మోడ్ అయితే ఉంది, ఈ ఫ్లో నైట్ మోడ్ని ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆడియో అనేది డిక్రీజ్ అయితే అవుతుంది. సో ఇది ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే మన యొక్క ఐని కాపాడుకోవడం కోసం అనమాట. రాత్రి వేళలో మనం లైట్స్ బంద్ చేసుకొని చూస్తూ ఉంటాం కదా, సో అప్పుడు ఈ యొక్క ఐ ప్రొటెక్షన్ని హెల్త్ అనే అంశంలోకి వెళ్తూ ఇవన్నీ ఆన్ చేసుకుంటే మీకు బాగా అయితే ఉంటుంది. అది మీ ఇష్టం, మీరు ఎలా చూడాలనుకుంటే అలా అయితే చూసేసుకోవచ్చు. ఇలా అయితే తీసుకొని అయితే వచ్చారు ఈ యొక్క టీవీ. ఈ యొక్క టీవీ మరి ఐపీఎస్ ప్యానలా, విఏ ప్యానలా, మరి ఎంత బ్రైట్నెస్ లెవెల్స్ అనే దాని గురించి మాట్లాడుకుంటే ది డిస్ప్లేలో వచ్చేసరికి ఇది విఏ ప్యానల్ కాదండి, ఐపీఎస్ ప్యానల్. ఇది ఐపీఎస్ ప్యానల్ కానీ కంపెనీ క్లెయిమ్ చేస్తుందంటే వీళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ల్యూమిసెన్స్ ప్యానల్ అని అయితే అంటున్నారు. ఓకే, ల్యూమిసెన్స్ అని వాళ్ళు పెట్టుకున్నారు బట్ మనం ఐపీఎస్ అని అయితే పిలుచుకుందాం. ఓకేనా, ఇది ఐపీఎస్ ప్యానల్తో అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అండ్ అలాగే బ్రైటెన్స్ లెవెల్స్ అనేది కంపెనీ అయితే రివీల్ అయితే చేయలేదు. ఐ ఎక్స్పెక్టెడ్ ఈ యొక్క బ్రైటెన్స్ లెవెల్స్ అంటే నేను పిక్చర్ క్వాలిటీ అన్ని చూసిన తర్వాత 400 to 500 వరకు అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందని అయితే నాకైతే అనిపించింది. ఇది డైరెక్ట్ ఎల్ఈడి బ్యాక్లైట్ టెక్నాలజీ, 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇదే టీవీని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు 50 inches 65 inches సైజెస్లో. మరి ఈ టీవీ పిక్చర్ క్వాలిటీ గురించి ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఈ టీవీ పిక్చర్ క్వాలిటీ మాట్లాడుకునే ముందు ఈ టీవీ సపోర్ట్ చేసే HDR ఫార్మేట్స్ ఏంటి అన్నట్లయితే HDR10కి సపోర్ట్ చేస్తుంది, HDR ఫార్మేట్ సపోర్ట్ చేస్తుంది, అండ్ HLG డాల్బీ విజన్కి సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ అలాగే డాల్బీ విజన్తో పాటు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇలా అయితే మనకు HDR ఫార్మేట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది అన్నిట్లో చెక్ చేశాను. అలాగే ఇది 4K టీవీ కాబట్టి 4K కంటెంట్ కూడా నేను చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే పిక్చర్ క్వాలిటీ మాత్రం పిక్చర్ యొక్క కలర్స్ అనేవి చాలా బ్రైట్గా అయితే కనబడుతున్నాయి. అలాగే బ్లాక్ లెవెల్స్ అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క టీవీలో. అండ్ ఈ యొక్క టీవీ పిక్చర్ క్వాలిటీ అండ్ బ్లాక్ లెవెల్సే కాదు, వైడర్ వ్యూయింగ్ యాంగిల్లో కూడా మీరు చూస్తున్నప్పుడు కూడా ఈ యొక్క వైడర్ వింగ్లో చూస్తున్నప్పుడు కూడా ఆ కలర్స్ అనేది ఫార్మినేషన్ లైక్ మనకు యూనిఫార్మిటీగా అయితే ఉందన్నమాట. సో ఎక్కడ మీకు ఫ్రంట్ సైడ్ చూస్తుండే ఒక విధంగా, సైడ్కి చూస్తుండే ఒక విధంగా, ఆ సైడ్ చూస్తున్న ఒక విధంగా లేదు, మనకు యూనిఫార్మిటీ కలర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది మీకు వైడర్ వింగ్లో. ఇది ఐపీఎస్ ప్యానల్ కాబట్టి ఫ్యాంటాస్టిక్ కలర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది ఈ యొక్క టీవీ. అండ్ అలాగే కలర్స్ అనేవి చాలా రిచ్గా అయితే కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుంటే బాగుంటేమైతే నాకైతే అనిపించింది, ఎందుకంటే ఇది 4K QLED. కానీ ఈ యొక్క 4K QLED నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను చాలా క్యూఎల్ఈడి టీవీస్ అన్బాక్సింగ్ చేశాను కాబట్టి అలా అనిపించిందేమో, వాటితో కంపేర్ చేస్తున్నానేమో నా మైండ్. క్యూఎల్ఈడి అన్నప్పుడు క్యూఎల్ఈడి విధంగా తీసుకొని రావాలి. వీళ్ళు బడ్జెట్ అనేది మనకైతే బడ్జెట్లో తెచ్చాం కదని చెప్పేసి కొంచెం డౌన్ గ్రేడ్గా పిక్చర్ క్వాలిటీ అయితే తీసుకురావద్దు, కొంచెం లిటిల్ బిట్గా వీళ్ళు ఇంప్రూవ్ చేసుంటే బాగుండు అయితే అనిపించింది. కానీ ఫ్యాంటాస్టిక్ ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బ్లాక్ లెవెల్స్ బాగున్నాయి, కలర్స్ బాగున్నాయి, ఇమేజ్ యొక్క షార్ప్నెస్ బాగుంది, ఇకపోతే ఇంకొంచెం షార్ప్నెస్ని తీసుకొచ్చుకుంటే బాగుండు అయితే అనిపించింది. నేను డాల్బీ విజన్లో చెక్ చేశాను, HDR కంటెంట్ చెక్ చేశాను, అండ్ అదేవిధంగా యూట్యూబ్ నుంచి చెక్ చేశాను, పెన్ డ్రైవ్ పెట్టి చెక్ చేశాను, అండ్ ఫైనల్గా వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లో అలాగే అమెజాన్లో. నెట్ఫ్లిక్స్లో వచ్చేసరికి మనకు డాల్బీ విజన్ ప్లస్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ అలాగే అమెజాన్లో కూడా డాల్బీ విజన్ ప్లస్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తూ HDR ఫార్మేట్ చెక్ చేశాను, అది కూడా డార్క్ కంటెంట్ చెక్ చేశాను. డార్క్ కంటెంట్ కూడా బాగానైతే వర్క్ అయితే చేస్తుంది, ఫ్యాంటాస్టిక్ అనేది అనలేను కానీ ఒక
బాగుంది మొత్తానికి. అయితే మనం చూసే విధంగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది, ఫ్యాంటాస్టిక్ అయితే కాదు బట్ ఓకే గుడ్, బాగుంది బాగుంది అని అయితే అనుకోవచ్చు అనమాట ఈ యొక్క డార్క్ కంటెంట్ సీన్స్ కూడా. సో ఇలా అయితే మనకు పిక్చర్ క్వాలిటీ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆడియో వచ్చేసరికి ఆడియో అంటే టీవీలో మనం అయితే వినలేం, ఇది మాత్రం పక్కా నెరి, సూపర్ లేదు మరి ఓ బిలో అయితే లేదు, మిడ్ రేంజ్లో అయితే ఉంది ఆడియో. ఖచ్చితంగా మీరు సౌండ్ బార్ అయితే కొనాలి. కాకపోతే ఇక్కడ హెచ్డిఎంఐ 1 అయితే ఉంది కదా, దానికి మాత్రమే ఏఆర్సి సపోర్ట్ అయితే ఉంది. సో నేను చాలా ఆడియోని అయితే చెక్ చేశాను, మీకు కొన్ని శాంపిల్స్ అయితే వినండి. విన్నారు కదా ఆడియో శాంపిల్స్, ఆడియో శాంపిల్స్ విన్న తర్వాత మీకేమనిపించింది కింద అయితే కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా సౌండ్ బాగు ఉంటే బెటర్ పయ్యా, అది మాత్రం గుర్తుంచుకోండి. టీవీ కొన్నప్పుడు ఒక 6,000, 7,000, 10,000 లేకపోతే సేల్స్లో నెక్స్ట్ సేల్స్లో వచ్చేటప్పుడు అప్పుడు బై అయితే చేయండి. ఖచ్చితంగా మీకు నన్ను అడిగినా కూడా మీకైతే రిఫర్ అయితే చేస్తాను కంపల్సరిగా, ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా టెలిగ్రామ్లో కానీ అయితే. ఓకేనా, మరి ఖచ్చితంగా అయితే సౌండ్ బార్ అయితే కావాలి. దీని నుంచి వచ్చే సౌండ్ ఫ్యాంటాస్టిక్ అయితే లేదు, మిడ్లో అయితే కూడా ఉంది అంతే. అండ్ మరి నెక్స్ట్ మరి అలాగే ఈ టీవీ కాస్టింగ్ కూడా చేసుకోవచ్చు. కాస్టింగ్ అనేది ఈజీగా మనం అయితే కాస్టింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో వీళ్ళు కాస్ట్ ప్లే అనే ఒక యాప్ని తీసుకొచ్చారు. మన మొబైల్లో కూడా కాస్ట్ ప్లే అనే యాప్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మీరు ఆండ్రాయిడ్ త్రూ అయినా కానీ ఐఫోన్ త్రూ అయినా కానీ మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఐఫోన్ త్రూ కాకుండా మన దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ని అయితే కనెక్ట్ చేశాను, ఈజీగా కనెక్ట్ అయితే అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయితే కూడా అయితే ఉందన్నమాట. సో ఫ్యాంటాస్టిక్, మన వీడియోనే ప్లే అయితే చేయడం అయితే జరిగింది, ఒకసారి చూడండి. సో చూసారు కదా ఇలా మన కాస్టింగ్ అనేది సింపుల్ వేలో అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఈ యొక్క టీవీలో వీళ్ళ యొక్క క్వాడ్ కోర్ ప్రాసెసర్ అని చెప్పారు కదా అని చెప్పేసి నేను ఒక చిన్న గేమ్ కూడా ఆడడం అయితే జరిగింది. గేమ్ కూడా పర్ఫెక్ట్గా హ్యాండిల్ అయితే చేయగలుగుతుంది ఈ యొక్క టీవీ అని చెప్పుకోవచ్చు మీరు. ఈ టీవీలో నాకు మైనస్ అనిపించిన ఏంటంటే ఇంకొంచెం లిటిల్ బిట్గా ఏదైతే పిక్చర్ క్వాలిటీలో ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది, ఇవి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ యొక్క ఊగుడు అయితే ఉందో టీవీ అండ్ ఫ్లో అయితే ఉందో అది మాత్రం ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చిన బాగుండి అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అనిపించింది ఇప్పుడు అన్ని టీవీలు వచ్చేసరికి ఖచ్చితంగా HDMI 2.1 ERకు తీసుకొస్తున్నారు, ఖచ్చితంగా ఈడియో టీవీలో కూడా HDMI 2.1 ERకు తీసుకొచ్చుంటే బాగుండు అనేది నాకైతే అనిపించింది. మరొక మైనస్ గురించి మాట్లాడుకోవాలంటే ఏదైతే ఈ యొక్క టీవీ వచ్చేసరికి MEMC సపోర్ట్ కూడా అయితే లేదు, అట్లీస్ట్ MEMC సపోర్ట్ ఉంటే కూడా బాగుండే, ఎందుకంటే మోషన్ ఫ్లో అనేది కొంచెం నాకు జర్క్ జర్క్ అన్నట్టయితే కనిపించింది అనమాట కొన్ని కొన్ని సందర్భాలలో, మరి అన్నిట్లో కాదు కొన్ని కొన్ని సందర్భాలలో. మిగతా అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో నీ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఈ టీవీ తీసుకోవచ్చు అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కాకపోతే మీకు సర్వీస్ అనేది ఏవైతే ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేసినప్పుడు జీవీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తారు, తర్వాత కూడా వాళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారు సర్వీస్ అనేది కూడా, అండ్ థర్డ్ పార్టీ నుంచి అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేపిస్తారు అనమాట. సో ఊళ్ళల్లో అయితే ఖచ్చితంగా కొన్ని డేస్ అయితే పడుతుంది గ్యాస్ కంపల్సరీ అయితే పక్క, నేనైతే డ్యామ్షన్గా చెప్పగలుగుతాను. హైదరాబాద్ మెయిన్ సిటీలో అయితే 1 or 2 days అయితే సమయం అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఖచ్చితంగా అయితే సర్వీస్ అనేది ఇలా అయితే ఉంటుంది. కాకపోతే మీరు బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంతకంటే ఎక్కువ పెట్టలేను, ఓకే పిక్చర్ క్వాలిటీ ఓకే ఉంది నాకు బాగుంది అని మీరు ఇక్కడ చూశారు కదా వీడియోస్లో, ఆ వీడియోస్లో చూసి తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా
చెప్తాను, తీసుకోమని చెప్తాను. సో ఇంకా బాగానే అయితే ఉన్నాయి, ఇంకొంచెం ప్రైస్ పెట్టగలిగితే మంచి మంచి టీవీస్ కూడా అయితే ఉన్నాయి. బట్ ప్రైస్ పెట్టలేని వాళ్ళు వచ్చేసరికి ఈ టీవీ తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా అయితే తీసేసుకోవచ్చు. సో సింప్లీ సూపర్బ్ అయితే ఉంది ఈ యొక్క టీవీ అనమాట. ఇదనమాట టోటల్గా సెన్స్ 4K QLED 55 inches టీవీ అండ్ 65 inches టీవీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఎవరైతే బై చేయాలనుకుంటే బై చేయండి. అలాగే ఈ టీవీ ఒక 1 week ఆగిన తర్వాత మీకు ఫుల్ రివ్యూ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ప్రతి ఒక్క సెగ్మెంట్లో అనమాట, ఇంకొంచెం ఇన్ డెప్త్గా. మరి బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.